నమస్తే చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, మధ్యతరగతి బాధలు, మధ్యతరగతి కష్టాలు, అమ్మో 1వ తారీఖు టెన్షన్లు, సో ఇలాంటి ఊబిలో నుంచి బయటపడాలి అంటే మరి ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే మధ్యతరగతికి హయ్యర్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి చూడటానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. ఆ మైండ్ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళని ఆ క్లాస్ ఈ క్లాస్ అని డిసైడ్ చేస్తుందండి. మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం భాగంగా చూడండి, బయట ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఒక చిట్ ఫండ్స్ కావచ్చు, ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, అలాగే మన షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇట్లా గోల్డ్, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మన స్థాయిని పెంచాలి అంటే మనం తీసుకున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాని ప్రకారం డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, బయట ఇన్ఫ్లేషన్ ఉంటాము, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి అంటాము. సో దాని ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తీసుకుంటే మనకి, ఇప్పుడు చూడండి ఇన్ఫ్లేషన్ అనేది 7%లో ఉంది. అసలు బేసికల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మన రూపాయి విలువ పడిపోవటం. ఇప్పుడు మనం చూడండి, ఒక 20 సంవత్సరాలు ఒక లీటర్ పాలు తీసుకుంటే 20 రూపీస్ లీటర్ ఉండేది, ఇవాళ 50 రూపీస్ లీటర్ అయింది. సో మనకి రాబోయే రోజుల్లో 100 రూపీస్ దాకా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి లీటర్ పాలు, ఇవాళ 50 రూపాయలు ఉన్నాయి, ఇంకో 50 రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు కావాలంటే 50 రూపాయలు 90 రూపాయలు అవుతుంది. బ్యాంక్లో ఉంది, పెరిగింది, సో మనకు పెరుగుదల కనిపించింది. కానీ ఈ 50 రూపీస్ ఇవాళ లీటర్ పాలు 120 రూపీస్ అవుతున్నాయి ఫ్యూచర్లో. సో ఇక్కడ మనకి బ్యాంకులో పెరిగింది 90 రూపాయలు అయితే, ఈ పాల ధర పెరిగింది 120 అయింది, అంటే గ్యాప్ 30 రూపీస్ ఉంది. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసేటప్పుడు మనం ఆ ఎప్పుడైతే అధికంగా మించి 150 రూపీస్ మనకి రిటర్న్ వచ్చే చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనం కంట్రోల్లో ఉంటాయి ఖర్చులన్నీ, మనం కనుక మంచి క్లాస్ అనేది మారుతుందండి. ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక మధ్యతరగతి నుంచి పైకి వెళ్ళాలనే ప్రతి మనిషి తాపత్రయం ఉంటుంది. కాబట్టి మనం చేసే ఇన్వెస్ట్మెంట్సే మనల్ని కిందకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు చూడండి, అలాగే చిట్ ఫండ్స్ అంటారు. చాలామంది ఈ మధ్య నాకు కాల్ చేశారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు సార్, నేను నెలకి 25,000 చిట్టి వస్తున్నాను సార్ అన్నాడు. ఈ 25,000 చిట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కరెక్ట్ కాదండి. యాక్చువల్గా చిట్ ఫండ్స్ అనేది ఏంటంటే ఒక సామాన్య కుటుంబం, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఒక మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా లోన్ కావాలంటే దొరకదు. వాళ్ళకి ఏమి పే స్లిప్స్ ఉండవు, వాళ్ళకి ఏమైనా ష్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉండదు. సో కాబట్టి ఏదన్నా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నా, లేదా ఏదన్నా ఒక మొబైల్ ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఒక టీవీ కొనుక్కోవాలన్నా చిట్టి పడుకుంటారు. చిట్టి పడుకోగానే వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏదైనా అవసరాలు తీసుకుంటారు. సో అట్లా లోన్స్కి ఇమీడియట్గా లోన్స్ కావడానికి చిట్టి, అందుకని ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఆలోచించకూడదు. మరి మా నాన్నగారు కట్టారండి, మా మమ్మల్ని చదివించిందంతా చిట్ ఫండ్ మీదే చదివించారంటే ఆ రోజులు వేరండి. ఆ రోజుల్లో చిట్ ఫండ్స్ మీదే పిల్లలు చదివించుండొచ్చు, అది ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మార్కెట్లో, ఒక స్టాక్ మార్కెట్ మీద కావచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్స్ మీద కావచ్చు, ఇంత అవేర్నెస్ మన పేరెంట్స్ లేదు కాబట్టి వాళ్ళు అలాంటి రంగాలు ఎంచుకున్నారు, ఒక ల్యాండ్ కొన్నా. సో ఇవాళ ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడు కంపేర్ చేస్తే ల్యాండ్స్ కొనే లేదండి, ఎందుకంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది. సో మనం చూసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ మనకి రాబోయే రోజుల్లో మనల్ని స్థాయి పెంచుతుందా తగ్గిస్తుందని గమనించాలండి. ఇప్పుడు ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా చూస్తే రీసెంట్గా ఒక పాలసీ వచ్చింది, మీరు 1 లాక్ కట్టండి 5 ఇయర్స్, తర్వాత ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయండి, అక్కడి నుంచి మీకు చాలా అమౌంట్ ఇస్తాము అనేది కాన్సెప్ట్ వస్తుంది. వాళ్ళ ట్రిక్ ఎలా ఉంటుందంటేనండి, ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఇస్తారో అది సబ్మిషన్ మీద చెప్తారు, 10 లాక్స్ పాలసీ మీద 10% అంటే మీకు 1 లాక్ వస్తుందండి అంటారు. కానీ మనం కడుతుంది ఎంత అంటే 5 లాక్స్ కడుతున్నాము, మళ్ళీ మనం వెయిట్ చేస్తున్నాం. మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేయాలి, వెయిట్ చేసి 20 లాక్స్ అయింది. ఆ 20 లాక్స్ మీద మనకు వచ్చేది 1 లాక్ అనమాట, అంటే 5% అయింది. ఎక్కడైనా గుర్తుంచుకోండి, గ్యారంటీడ్ అన్న పదం వాడారు అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6% నుంచి 7% మధ్యలోనే ఉంటుందండి, అది అయితే దాటదు. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు ఒక 15 ఇయర్స్ ఒక మంచి ఒక 10 లాక్స్ పాలసీ తీసుకోండి, 15 ఏళ్ళు వెయిట్ చేస్తే 20 లాక్స్ అవుతుంది అంటారు. అంటే 15 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత 20 లాక్స్ వస్తుంది. సో మనకి ఒక ఫార్ములా ఉందండి, 72/i=n అని ఒక మంచి ఫార్ములా ఉంది. మీరు ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 4.5% రిటర్న్. అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీలో సగటు మనకు వచ్చేది ఏంటంటే 4.5% రిటర్న్. సో వీళ్ళందరూ చెప్తారు ఏదో దానికి ట్యాక్సేషన్ ఉండదు, వచ్చే డబ్బు అంతా ట్యాక్స్ ఫ్రీ, అలా మాటలు చెప్పి దాన్ని 6% 7% చూపిస్తారు. కానివ్వండి, వాస్తవంగా మాట్లాడాలంటే 4.5% రిటర్న్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి 8% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, అంటే చిట్ ఫండ్స్ కావచ్చు, లేదా పోస్టల్ స్కీమ్ కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మన స్థాయి అనేది పెరగదండి. మనం ఎన్నాళ్ళు ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా మన మధ్యతరగతి లాగానే ఉంటాం. సో ఏదైతే మంచి రిటర్న్స్ వచ్చే ఉంటాయో, ఒక 12% అబోవ్,
లైక్ ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఒక స్మాల్ కేస్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి గణనీయంగా రిటర్న్స్ అనేది పెరుగుతాయి. 18% చాలండి, 15-18% మధ్యలో వచ్చిన రిటర్న్ ఏదైతే సరే ఉంటే మంచి ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించవచ్చు. చాలా మంది ఏంటంటే గ్రీడీగా వెళ్తారు. గ్రీడీ అంటే 30-40% రిటర్న్ కోసం మనం ట్రై చేస్తారు, అలా ట్రై చేసి చేతులు కలుసుకుంటారు. సో ఉన్నది పోగొట్టుకుంటారు అన్నమాట. సో అట్లా గ్రీడీగా ఉండకూడదు, ఎట్లా లో కూడా ఉండకూడదు. మీడియంగా 15-18% రిటర్న్ ఇచ్చే స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగానే ఉంటాయి. సో ఇప్పటికీ కూడా చాలా మందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ కదా, బోర్డు ఎత్తేస్తుందేమో, బోర్డు తిప్పేస్తే మనం డబ్బులు కూడా మొత్తం పోతాయి, ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పెట్టేటప్పుడే ఒక ట్రస్ట్గా పెడతాయండి. రెండు కంపెనీలు రెండు తరంగా ఉంటాయి, ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీని పెట్టేటప్పుడే దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద పెట్టకుండా ఒక ట్రస్ట్గా ఫామ్ చేసింది అన్నమాట. అంటే ట్రస్ట్కి ఎప్పుడు కూడా ఒక డెత్ అనేది ఉండదు, అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ధైర్యంగా పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు చూడండి, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిడిలిటీ అనే కంపెనీ ఉండేదండి. ఫిడిలిటీ అనే కంపెనీ ఫారెన్ కంపెనీ, వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి ఇండియా చాలా పొటెన్షియల్ ఉంది, ఇండియాలో యంగ్స్టర్స్ బాగా ఉన్నారు, ఇక్కడ బనకంగా మనం చేస్తే బిజినెస్ బాగుంటుంది అని చెప్పి ఆ ఫిడిలిటీ కంపెనీ ఇండియాకి వచ్చింది. వచ్చినప్పుడు ఫెడిలిటీ ఈక్విటీ ఫండ్, ఫెడిలిటీ ట్యాక్స్ ఫండ్ అలా పేరుతో వచ్చింది. కొన్నాళ్ళు ఏం ఏంటంటే ఆ ఫెడిలిటీ కంపెనీకి నచ్చలేదు, వారు ఇండియాలో ఎంత చెప్పినా కూడా ఇంకా వీళ్ళకి అంత ఎంకరేజ్మెంట్ రావట్లేదు అని చెప్పి మనం లెఫ్ట్ అవుదామని చెప్పి వాళ్ళు కొన్ని కారణాల చేత వెళ్ళిపోతే చేశారంటే ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఎల్ఎన్టీ కంపెనీ చూడండి, ఫెడిలిటీ కంపెనీ కాస్త ఎల్ఎన్టీ కంపెనీ పేరు మారింది అంతే, కానీ ఇన్వెస్టర్స్కి నష్టం జరిగిందా? నష్టం జరగలేదు. వాళ్ళ పెట్టుబడులన్నీ అలాగే ఉన్నాయి, రిటర్న్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి, కేవలం పేరు మారుతుంది అంతే. కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఎల్ఎన్టీ కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్లో బిజీ అయిపోయి ఇంకా మనం చేయలేము ఈ ఫైనాన్షియల్ ఇష్యూ అని చెప్పి వాళ్ళు హెచ్ఎస్బీసీకి ఇచ్చేసారు. సో ఆ ఎల్ఎన్టీ కాస్త హెచ్ఎస్బీసీ కింద పేరు మారింది. సో హెచ్ఎస్బీసీని కలిపేశారు అన్నమాట. సో చూస్తే ఏదైనా ఉచిమెంట్ కంపెనీ బోర్డు తీపడం అనేది జరగదండి, అదే వాళ్ళే రన్ చేస్తారు. వాళ్ళు రన్ చేయలేని పక్షంలో వేరే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి పబ్లిక్ మొత్తాన్ని వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళకున్న రిటర్న్స్ అన్ని జాగ్రత్తగా ఇంకొకటి అప్పచెప్పి వెళ్తారు. కాబట్టి ఏంటంటే ధైర్యం చేసి, ఎప్పటికన్నా మనం కనుక ధైర్యం చేసి ఇంకా పాతకాలం పద్ధతిలో మనకి ఎఫ్డీలు, ఇప్పుడు చూడండి రిటైర్ అయిన వాళ్ళు కార్పస్ వస్తాయి నాకు, నేను చాలా మంది చూస్తూనే ఉంటామండి. సో రిటైర్మెంట్ వచ్చిన కార్పస్ వాళ్ళకి ఎంత కేవలం 5 ఏళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఒక మనిషి 60 ఏళ్ళకి రిటైర్ అయ్యి ఆ వచ్చిన డబ్బంతా బ్యాంక్ ఎఫ్డీలోనో పోస్ట్ ఆఫీస్లోనో పెడితే వాళ్ళు ఒక 7 ఇయర్స్ మాత్రం ఘటన అవుతున్నారు ఆ వచ్చే రిటర్న్తో. ఆ 7 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి బాగా ఖర్చు పెరిగిపోయి, వాళ్ళు ఊహించుకున్న ఖర్చులు పెరిగిపోయి ఇవి మళ్ళీ రిడెంప్షన్ చేసేసి అమ్మేసి ఒక 70 ఏళ్ళు వచ్చేసరికల్లా వాళ్ళ చేతి డబ్బులు ఉండట్లేదు, అమౌంట్ ఉండట్లేదు, మేము చాలా గమనిస్తున్నాం. సో వాళ్ళు కనుక ఎస్డబ్ల్యూ ప్లాన్, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కనుక అట్లాంటి ఆప్షన్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చిన గ్రాట్యుటీ కావచ్చు, పెద్ద మొత్తంలో కావచ్చు, అది వాళ్ళకే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి కార్పొరేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చూడండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఏమవుతుందంటే మనం కనుక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలలా 10,000 వస్తుంది మనకి. అలా వచ్చి కూడా 20 సంవత్సరాల తర్వాత అదే 50 లక్షలు మీకు దగ్గర 2 కోట్లు అవుతుంది. సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం 2 కోట్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో పెడితే ఏమవుతుందంటే ఆ 50 లక్షలు 50 లక్షలుగానే ఉంటుంది. ఇవాళ 50 లక్షలు వాల్యూ తగ్గిపోతుంది, ఇంకో 20 ఏళ్ళ తర్వాత 50 లక్షలు వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. అది మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇస్తున్నామంటే 10 లక్షలు ఇస్తున్నాం ఆ రోజు వాల్యూ ప్రకారం చూస్తే. మనం ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం న్యాయం చేయట్లేదు. కాబట్టి ఏంటంటే ఈ మిడిల్ క్లాస్, లో క్లాస్, మనం అప్పర్ క్లాస్ అనుకుంటాం కానివ్వండి, వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళ స్థాయిని పెంచుతాయండి. కాబట్టి ఒక మంచి అడ్వైజర్ని సంప్రదించి మనం కనుక ఓల్డ్ ఫార్మాట్లో ఈ ఎఫ్డీస్ కాకుండా ఆర్డీస్ ఎఫ్డీస్ కాకుండా ఇప్పటికన్నా కొంచెం మారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలుసు ఒక మంచి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేద్దామని. దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. పిఎస్యూ ఫండ్స్ అంటారండి, పబ్లిక్ అండర్టేకింగ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి పిఎస్యూ ఫండ్స్. సో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కొంతమంది భయం ఉంటుంది నాకు ఏమవుతాయి అని చెప్పి. ఇప్పుడు చూడండి, కోల్ ఇండియా ఉంది, బిహెచ్ఈఎల్ ఉంది, ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవన్నీ గవర్నమెంట్ ఉన్నాయి. సో అట్లాంటి కేవలం గవర్నమెంట్కి సంబంధించిన వాటి షేర్లే కొంటారు వాళ్ళు ఆ ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఈ సంబంధించి అవేర్నెస్ లేదు. సో మనకి కనుక భయం, మాకు ప్రైవేట్ అంటే భయం ఉంది అంటే మాత్రం ఇట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన షేర్స్ ఈవెన్ ఎల్ఐసి కూడా అప్పుడు జాయిన్ అయింది అందులో. సో అది కూడా పియూసీ కదా. సో అట్లాంటి వాటిలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ధైర్యంగా ఉంటుంది, బ్యాంక్ అంటే కూడా రూపాయి ఎక్కువ వస్తుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేసిన వాళ్ళు అవుతారు, లేకపోతే తద్వారా మీ మిడిల్ క్లాస్ నుంచి ఒక అప్పర్ మిడిల్ క్లాస్కి ఆ పైసా కూడా వెళ్ళే అవకాశం చాలా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి. మిడిల్ క్లాస్ కష్టాలు, బాధలు, టెన్షన్స్ నుంచి బయటపడాలి అంటే ఫైనాన్షియల్గా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.